हाय एवरीवन, वेलकम टू पावनी किचन. फ्रेंड्स, ఈ రోజు నేను మీకు కోకోనట్ బర్ఫీ ని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది, అంత బాగుంటుంది అన్నమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా బాగా చాలా తక్కువ టైంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసేద్దామా. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని వెనకాల ఉంటుంది కదా బ్లాక్ బ్రౌన్ కలర్ది, అది మొత్తం ఇలా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సన్న ముక్కలుగా వేసుకోవాలి, లేదంటే మిక్సీ మంచిగా గ్రైండ్ అవ్వదు. అందుకని మనం సన్న ముక్కలనే వేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ వేసుకొని మనం మంచిగా మెత్తగా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె, కడాయి ఏదైనా పెట్టుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్, హాఫ్ గ్లాస్ పాలని వేసుకుందాం. కొద్దిగా సరిపోతుంది, ఎక్కువ పాలు అవసరం లేదు మనకి. పాలని వేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో ఈ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసేసుకోవాలి. ఈ పాలు చల్ల పాలు, వేడి పాలు అలా ఏం లేదు. ఏ పాలు అవైలబుల్గా ఉంటే మీరు ఆ పాలని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ పాలను యూజ్ చేసుకున్నా స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఈ కొబ్బరిని వేసుకున్న తర్వాత బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. స్వీట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అన్ని లో ఫ్లేమ్లో మార్చుకుంటూ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మాడిపోతుంది. మీడియం టు లో చూసుకుంటూ మార్చుకోవాలి ఫ్లేమ్స్. ఇప్పుడు నేను ఒక చిన్న కప్పు షుగర్ని తీసుకున్నానన్నమాట. స్వీట్ మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మీరు ఎంత స్వీట్ తినగలరంటే అంత వేసుకోండి. ఈ షుగర్ కరుగుతూ ఉంటుంది. కరుగుతుంటేగానే వాటర్ వాటర్గా అనిపిస్తుంది అనమాట స్వీట్ అనేది. అది మొత్తం దగ్గరికి ఇలా ముద్దలా వచ్చేంత వరకు మనం ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీడియం టు లో పెట్టుకుంటూ ఫ్లేమ్ని ఇలా కంటిన్యూస్గా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఏదైనా స్వీట్ అప్పటికప్పుడు తినాలి అనిపిస్తే ఇలా ఒక కొబ్బరికాయ ఉంటే సరిపోతుంది అనమాట. అంత బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉంటుందన్నమాట. చూడండి, పిల్లలకి కూడా కొబ్బరి అనేది చాలా బలం, చాలా మంచిది కాబట్టి ఇలా చేసి పెట్టండి. నార్మల్గా కొబ్బరి అయితే ఎవరు ఇష్టపడరు కదా తినడానికి, ఇలా అయితే చాలా బాగా తినేస్తారు. చూడండి, దగ్గరకైంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. మీ దగ్గర ఇంకా మరీ ఎక్కువగా వేసుకున్నా అంత బాగోదు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నెయ్యి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని మొత్తం అంతా ఈ స్వీట్ అనేది రెడీ అయింది అనడానికి మొత్తం ఒక కన్సిస్టెన్సీ, ముద్ద ముద్ద కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లన్నమాట. ఇలా మనం అంటూ మిక్స్ చేస్తూ ఉంటే ఒకే వైపు వెళ్ళాలి మొత్తం అంతా. అప్పుడు అది మనకి రెడీ అయిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకుంటాం. ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న బౌల్, ఇలా బాక్స్ లాంటిది ఏదైనా తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ లేదంటే ఒక పేపర్ తీసుకొని నీట్గా కట్ చేసుకొని దానికి ఆయిల్ రాసుకో, ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసుకొని ఇలా పెట్టుకోండి సరిపోతుంది. ఇలా వేసేసుకొని దీంట్లో నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇది మొత్తం అంతా చల్లగా అయ్యేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. మొత్తం అంతా చల్లారిన తర్వాత తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట.
అప్పుడే మనకి పీసెస్గా వస్తాయి అన్నమాట. చూడండి మొత్తం అంతా చల్లారిపోయింది. ఇప్పుడు మనం మనకి ఇష్టం వచ్చినట్లుగా పీసెస్ని చిన్నవి అయితే చిన్నవి, పెద్దవి అయితే పెద్దవిగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కోకోనట్ బర్ఫీ. చూడండి ఎంత బాగుందో, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది. దీన్ని ఫైనల్గా మనం ఏం చేద్దామంటే పిస్తాతో గార్నిష్ చేసుకుందాం. ఏ డ్రై ఫ్రూట్స్తో అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. నేనైతే పిస్తాతో చేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇలా చేయడం వల్ల. చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కోకోనట్ బర్ఫీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, అలానే పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూసేయచ్చు. అలానే ఈ వీడియో ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.